ఒకరినొకరు మాట్లాడారు నా అజ్జి అజ్జి ఎవరైతే ఇస్తారో వాళ్ళే వాళ్ళకున్న సమస్యలు ఒకసారి చెప్తే నాకు అర్థమవుతుంది ఎక్కువ మంది మాట్లాడటం అవుతుంది నిన్న ఒకరే ఒకరు మాట్లాడండి నా దగ్గరికి రండి కావాలి ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇటుకు వచ్చేసేయండి అంతా నా చెప్పు ఎవరు మాట్లాడతారు అన్నా మేమందరం కూడా విశ్వబ్రహ్మలో ఉన్నా మేమందరం కూడా ఈ రోజున అన్ని కులాలకి కూడా కేవలం కులవృత్తి ఒకటే ఉంటుంది కానీ మా విశ్వబ్రహ్మలకు మాత్రం ఐదు కులవృత్తులు ఉన్నాయన్న బంగారు పని వడ్రంగు పని కమ్మర పని కంచర పని శిల్పం పని కూడా మేము ఐదు వృత్తులతో పాటు మాకు వేదం కూడా ఉందన్న ఈ రోజున ఆరు వృత్తుల ద్వారా మేము జీవనం సాగిస్తూ ఉన్నాం ఏదైతే మేము పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వంశస్థులు ఉన్నా కూడా మేము అందరం కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పైచులకు మేము ఉన్నా కూడా ఎక్కడ కూడా మాకు ప్రభుత్వం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనకి మాకు గుర్తింపు రాలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం మాకు జీవో నెంబర్ 85 ద్వారా రాష్ట్ర విశ్వబ్రహ్మణ ఫైనాన్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ మాకు ఏర్పాటు చేస్తున్నారు 2009 3/11 కానీ మా దురదృష్టవశాత్తు దానికి రాజశేఖర రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు నిలుదులు విడుదల చేయడమే కాకుండా స్వయం ప్రతిపత్తి సంస్థను మాకు ఏదైతే ఏర్పాటు చేస్తానని చెప్పి ఉన్నారో కానీ మా దురదృష్టవశాత్తు ఆ పెద్దని మాకు లేకుండా పోవడం వల్ల దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని ఫెడరేషన్ గా మా కార్పొరేషన్ మార్చి ఈ రోజున 15 మంది సభ్యులుగా సొసైటీలు ఏర్పాటు చేసుకోమని చెప్తుందే కానీ ఏ బ్యాంకు కూడా మాకు రుణాలు ఇచ్చే పరిస్థితి ఈ రోజున లేదన్న మేము బ్యాంకుల చుట్టూ చెప్పులు ఎగిపోయేలా తిరుగుతున్నామే కానీ మాకు ఎక్కడా కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్న ఎందుకంటే మాకు బ్యాంకు లింకేజ్ పెడుతున్నారన్న ముందు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ అమౌంట్ బ్యాంకులకు ఇవ్వకుండా ముందుగా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ప్రభుత్వం నుంచి ఇచ్చి రావాల్సిన సబ్సిడీ రాకుండా మేము లోన్ ఎందుకు ఇస్తామని చెప్పి బ్యాంకులు చెప్తున్నారన్న కాబట్టి మాకు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మాకు ఇచ్చారో ఒక కార్పొరేషన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన కార్పొరేషన్ కానీ మాకు ఇచ్చినట్లయితే మేమందరం కూడా ఐదు వృత్తుల ద్వారా మనం జీవనం సాగిస్తున్నామన్న మా జీవితాల్లో కొంతవరకైనా వెలుగులు వస్తాయన్న అంతేకాకుండా మేమందరం కూడా చాలా రసాయనాలతో ఈ రోజున పనిచేస్తూ ఉంటాం అన్న సైనైడ్ యాసిడ్ ఇలాంటి పనులు అనేది వాటి రసాయనాలతో మేము పనిచేస్తూ ఉన్నాం 50 సంవత్సరాలు వచ్చేసరికి మాకు ఊపిరితిత్తుల్లో అనారోగ్యంలో కానీ అనేక జీవన పరిణామం మాకు తగ్గిపోతుందన్న కాబట్టి మాకు మీరు ప్రకటించిన 45 సంవత్సరాలకి పెన్షన్ ఏదైతే ఉందో మా విశ్వబ్రహ్మణులకు కూడా ఇస్తే చాలా మేలు చేసిన వారు అవుతారన్న అంతేకాకుండా అదేనన్నా అదేనన్నా థ్యాంక్ యూ అంతేకాకుండా అన్న ప్రధానంగా మాకు స్వర్ణ వృత్తి ఉందన్న స్వర్ణ వృత్తిలో పోలీసులు అక్రమంగా పోలీసులు ఏదైతే కేసులు బనాయిస్తూ ఉంటారన్న దొంగ బంగారం కేసుల్లో ఏదైతే స్వర్ణకారులు ఇబ్బంది పెడుతున్నారో దాని మీద కూడా మేము గతంలో ఉన్న ప్రభుత్వాన్ని రాజశేఖర రెడ్డి గారిని అర్థిస్తే దానిపైన మాకు 5-man కమిటీ వేసి మాకు జీవో నెంబర్ 272 ద్వారా మాకు పోలీస్ చట్టం కూడా ఇచ్చారన్న మాకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో ఇది కానీ ఈ రోజుకి కూడా అన్న ఇందులో ఉన్న మా స్వర్ణకారుల యొక్క డిమాండ్లు కానీ ఈ పోలీస్ చట్టం కానీ ఎక్కడా కూడా అది కార్యక్రమంలోకి రావట్లేదన్న ఇది ఇంప్లిమెంట్ కావట్లేదన్న మమ్మల్ని తీసుకెళ్ళి దొంగ బంగారం తీసుకొచ్చిన దొంగనేమో కుర్చీల్లో కూర్చోబెడుతున్నారు స్వర్ణ వృత్తి చేసుకున్న మమ్మల్ని ఏమో తీసుకెళ్ళి నానా ఇబ్బందులు పెట్టి మా దగ్గర అక్రమంగా అన్న అవునన్న నాన్నగారు ఇచ్చిందన్న ఈ మాకు 70 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రంలో విశ్వబ్రహ్మలు గుర్తించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారన్న అది మళ్ళీ మీ ద్వారానే మాకు అది లబ్ధి చేకూరుతుందని చెప్పి మేము అందరం కూడా పూర్తిగా విశ్వసిస్తున్నామన్న మాకు ఈ రోజున ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఫెడరేషన్ ఇచ్చేసింది మీ జీవితాలన్నీ బాగు చేసేసామని చెప్పి పేపర్లో ప్రకటనలు ఇవ్వటమే కానీ మా జీవితాలు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉందన్న ఎక్కడా కూడా మాకు సొసైటీ నుంచి 2017-18 కానీ 16-17 కానీ ఎక్కడ మాకు సొసైటీలో వచ్చే పరిస్థితి లేదన్న మాకు బ్యాంక్ లింకేజ్ లేకుండా నేరుగా రుణాలు ఇచ్చే ఏర్పాట్లు మాత్రం మాకు చేసినట్లయితే మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారన్న అంతేకాకుండా మాలో చాలా మంది పేదలు సొంత ఇళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఈ 5 ఏళ్లలో మా వాళ్ళు ఇల్లు కూడా తీసుకోలేదు మళ్ళీ మీరు వచ్చిన తర్వాతే వస్తుందని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉందన్న ఇంకా కొన్ని ప్రధానమైన సమస్యలు మా వాళ్ళు చెప్తారన్న మా మచిలీపట్నంలో మా విశ్వబ్రాహ్మలు బీసీ లోన్ కోసం కనుక ఆఫీస్కి వెళ్తే మా టీడీపీ వాళ్ళు మీరు టీడీపీగా వైసీపీ అని మమ్మల్ని అవమానపరుస్తున్నారు దీని గురించి పరిచయంగా మా పేనాయ గారితో తీసుకెళ్ళి మేము లోన్ గురించి ఏర్పాటు చేస్తున్నాం అలా పరిస్థితి ఏర్పడింది మా మచిలీపట్నంలో అది కాకుండా కూడా మా విశ్వబ్రాహ్మణ కాలనీ కూడా పార్కు గురించి మీరు చాలా బాగా మాట్లాడారు మాకు చాలా ఆనందం కలిసి మా విశ్వబ్రాహ్మణ కూడా సందర్శించారు మాకు మా కాపాడని మా పార్కు విశ్వబ్రాహ్మణ కాలే పార్కుని దీని గురించి మేము ఎంతో సంతోషంగా ఉన్నాం మేము సామాజికంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన మా విశ్వబ్రాహ్మణ కులన్న మా విశ్వబ్రాహ్మణ కులం 5 వృత్తులన్న నా పేరు చెవూరు రమేష్ అన్న కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని సామాజికంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన కులాలన్న మాది
ఐదు వృత్తులు అన్న, కమ్మరం, కంచరం, స్వర్ణం, ఇత్తడి, అద్దన్న, ఈ ఐదు వృత్తులు చేసుకుంటా అన్న, స్వర్ణకార వృత్తులు, ఈ ఐదు వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్న మా మా జాతిని విశ్వబ్రాహ్మణ కులం అంటారన్న. ఈ విశ్వబ్రాహ్మణ కులంలో ఈ ఐదు వృత్తులు చేసుకుని జీవిస్తున్నాం. అయితే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఇప్పటి వరకు ఎదగని కులం ఏదైనా ఉందంటే అది విశ్వబ్రాహ్మణ కులం అన్న. సామాజిక రాజకీయ ఇప్పటి వరకు ఎదగని కులం ఏదైనా ఉందంటే 73 సంవత్సరాల్లో మా విశ్వబ్రాహ్మణ కులమే అన్న. కాబట్టి దయచేసి మీరు ఈ మా మేము పూర్తిగా మేము డైరెక్ట్గా పోటీ చేసి గెలిస్తే ఆర్థిక స్థోమత మాకు లేదన్న. అవునన్న. కాబట్టి మా ఎందుకంటే అన్న దాదాపు వేరుపడిన తర్వాత 22 లక్షలు ఉన్నారన్న మా జనాభా. తర్వాత ఇంకోటి అన్న, నాన్నగారు 2000 మేము ఈ 73 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన పీరియడ్లో కూడా ఈ ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా మా విశ్వబ్రాహ్మణ కులానికి ముఖ్యమంత్రి హోదాలో మా సమావేశానికి హైదరాబాద్లో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో అటెండ్ అయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారే అన్న. తప్పదు పట్టండి. విశ్వబ్రాహ్మణ జాతికి ఒక ముఖ్యమంత్రి హోదాలో విశ్వబ్రాహ్మణ జాతి కులానికి సమావేశానికి అటెండ్ అయిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ ఒక్కసారి వారిని హృదయపూర్వకంగా మేము మా కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ అభినందిస్తుందన్న. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రని డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆ సినిమాలో నటించడం వలన ఇప్పటి వరకు వారికి అనుబంధంగా మేము ఉన్నామన్న. కానీ పరిస్థితులు మారుతున్నాయన్న. ఎందుకంటే విశ్వబ్రాహ్మణ ఇప్పటి వరకు మేము ఓటు బ్యాంకుగా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మాకు ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎలాంటి పని కాలేదన్న మాకు. కాబట్టి మేము కూడా మా నిర్ణయాన్ని కూడా కొద్దిగా మార్చుకుంటూ మీరు పూర్తిగా మాకు అండదండలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మాకు రాజకీయంగా మాకు ఒక్క రమేష్ అన్న, చేవూరు రమేష్ అన్న, రమేష్ అన్న చెప్పింది, శ్రీకాంత్ చెప్పింది, చిన్నన్న చెప్పింది. మీరు అడిగే విశ్వబ్రాహ్మణులు అడిగే ప్రధానమైన డిమాండ్ ఏమిటి అంటే, ప్రధానంగా అడిగేది ఏమిటంటే, అన్న నాన్నగారు బతుకున్నప్పుడు జీవో నెంబర్ 23 అనేది ఇచ్చారన్న. ఆ జీవో నెంబర్ 23 ద్వారా విశ్వబ్రాహ్మణులకు ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత ఇవాళ దాని పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, కార్పొరేషన్ అనే పదాన్ని తీసేసి దాన్ని కేవలం ఫెడరేషన్ అనే పదం కింద మార్చేసి మాకు తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందన్న, అన్యాయం చేస్తున్నారన్న అని చెప్పి ఒక డిమాండ్ అడుగుతూ ఉన్నారు. రెండోది మీరు అడిగేది పోలీసు నాన్న హయాంలోనే 2009లో జీవో నెంబర్ 272 నాన్నగారి హయాంలోనే ఇచ్చి స్వర్ణకారులకు ప్రొటెక్షన్ అనేది ఎవరంటే వారు ఎప్పుడంటే అప్పుడు పోలీసులు ఎక్కడ ఏ సొత్తు పోయినా కూడా వెళ్ళి హరాస్మెంట్ చేయకుండా తోడుగా నిలబడేందుకు మానవత్వం చూపే దిశగా అడుగులు వేస్తూ నాన్నగారు జీవో నెంబర్ 272 ఆ రోజుల్లో ఇచ్చారన్న. కానీ మళ్ళీ అదే పరిస్థితి అన్న, నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. పూర్తిగా మళ్ళీ మేము ఇవాళ అనాదనమైపోయినాం. మళ్ళీ ఇవాళ హెరాస్మెంట్ ఎప్పుడూ లేని స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఇవాళ మా మీద ఉందన్నా అన్న. మీరు చెప్తా ఉన్న పరిస్థితులు నా దృష్టికి, మీరు చెప్తా ఉన్న బాధలు కూడా చాలా ఆలోచన చేయాల్సిన అంశాలు. ఈ రెండు అంశాలను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. విశ్వబ్రాహ్మణులకు ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానే అని చెప్పి మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నాను. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చలన దీవెంతో రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధంగా మళ్ళీ పోలీసుల దగ్గర నుంచి ఇంతకుముందు నాన్నగారు చూపించిన చొరవ మళ్ళీ మన ప్రభుత్వంలో మీకు అదే రకంగా మానవత్వ దృష్టితో అదే మానవత్వం చూపించే దిశగా అదే రకమైన సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇక మూడవది మీరు అడిగింది చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం మాకు ఇవ్వచ్చండి అన్న అని ఏదైతే మీరు అడుగుతా ఉన్నారో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా
ఏ కులాలైతే మనం అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటామో, అసెంబ్లీ టికెట్ ఇచ్చినా కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్న చాలా వెనకబడిన కులాలు ఉన్నాయి. ఇటువంటి కులాలకు ఎటువంటి ప్రాతినిధ్యము లేక వాళ్ళ సమస్యలు కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా ఎక్కడా లేని పరిస్థితి కనిపిస్తా ఉన్న దృశ్య ఖచ్చితంగా ఏ కులాలైతే మనం చట్టసభకు పోటీలో పెట్టలేకపోతా ఉన్నామో ఆయా కులాలందరినీ కూడా ఖచ్చితంగా ఒక్కొక్కరిగా కనీసం ఒక్కొక్కరిని తీసుకుని ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవుల్లో కూర్చోబెట్టే కార్యక్రమం దగ్గరుండి చేస్తానని చెప్తా ఉన్నాను. అదే విషయంగా విశ్వ బ్రాహ్మణుల తరపు నుంచి ఖచ్చితంగా ఒకరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగినటువన్నీ కూడా చేస్తా ఉన్నాం. నాలుగోది మీరు అడిగారు 45 సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ ఏదైతే మీరు అక్కలకి ఇస్తా ఉన్నారో ఆ పెన్షన్ మా కులానికి కూడా రావాలన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. దాని గురించి వేరే ఆలోచన చేయాల్సిన పని లేదు. అది ప్రతి ఎస్సీకి, ప్రతి ఎస్టీకి, ప్రతి బీసీ కులానికి, ప్రతి మైనారిటీకి తేడానేముండవు. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 2000 వస్తుంది. 2000 రావడమే కాకుండా పెన్షన్ కూడా 45 ఏళ్ళకి అక్కచెల్లి అక్కలకి ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇవన్నీ అట్టడుగు పేలరికంలో ఉన్న పరిస్థితులు. ఏదైనా కానీ పనులకు పోలేకపోతే, ఒక వారం పొరపాటున పనులకు పోలేకపోతే పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఈ ఎస్సీలు, ఎస్టీలు, ఈ బీసీలు, ఈ మైనారిటీలు. వీళ్ళందరికీ పూర్తిగా న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ ఆ అక్కలకు 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాము, అది కూడా 2000 రూపాయలు ఇచ్చి అక్కలకు తోడుగా ఉంటూ ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా అన్నదండలు ఇస్తామని చెప్పి మీరు అడిగినవన్నీ కూడా ఖచ్చితంగా సానుకూలంగా చూస్తానని చెప్పి కూడా చెప్తూ ఇవాళ మీరు ఇక్కడ నేను దారిలో పోతున్నాను కాబట్టి ఇక్కడ ఒక టెంట్ వేసుకొని మీ సమస్యలన్నీ కూడా నాకు చెప్పుకునే దానికోసం మీరు చూపించిన ఆరాటానికి పేరు పేరున ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.